అడవి దొంగలను అంతమొందించిన వీరుల చరిత్రకు సాక్ష్యమైన ఆ కోట ఇప్పుడు అడవి కాచిన వెన్నెలలా మారింది. చోళరాజుల దాతృత్వానికి ప్రతీకైన ఆ మహల్ దిక్కుమొక్కు లేకుండా పడి ఉంది. పురావస్తు శాఖ మేల్కొంటే గాని ఆ చారిత్రక ఆనవాళ్లు మిగలని పరిస్థితి నెలకొంది. పూర్తి అటవీ ప్రాంతమైన చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో దివిటీ దొంగలుగా అరాచకాలు సృష్టించే దుండగులను చోళరాజుల వారసులు మట్టుపెట్టారని చరిత్ర. తదనంతరం అక్కడే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని కార్వేటి నగర సంస్థానం పేరిట వారి పాలనకు ప్రతీకగా అనేక రాజప్రసాదాలు ఆ ప్రాంతమంతటా వెలిశాయి. కాలదోషం పట్టి అన్ని భవంతులు పూర్తిగా శిథిలమైపోగా ఎందరో విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన లక్ష్మీమహల్ సైతం ప్రమాదపు అంచున ఉండటం బాధిస్తోంది. పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్య వెంకట పెరుమాళ్ దేవ మహారాజు ఈ లక్ష్మీ మహల్ ను నిర్మించినట్టు ప్రతీతి. సంస్థాన చరిత్ర ఆధారంగా ఇది కేవలం అతిథి గృహం మాత్రమే. దీని వెనుకే అశ్వశాల ఉద్యానవనం ఉండేవి. ఇప్పుడు ఆ ప్రాంతమంతటా పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. డెబ్బై ఏళ్ల క్రితం కార్వేటి నగర సంస్థాన చివరి రాజు రాజా కుమార్ వర్మ ఈ మహల్ ను పాఠశాలగా మార్చి విద్యాశాఖకు అందించారు. కొన్నేళ్లు బాగానే నడిచినా తర్వాత పక్కనే కొత్తబడి నిర్మించి పిల్లలను అక్కడికి తరలించడంతో ఈ మహల్ ను పట్టించుకునే వారే కరువయ్యారు. యాక్చువల్ గా వీళ్ళు చోళరాజులు, కరికాల చోళుడి వంశం వాళ్ళు వీళ్ళు. తర్వాత ఇక్కడి నుంచే అన్ని వీళ్ళ పేర్లు ఊర్లు అన్ని కూడా కరికాలుడు యొక్క ఆ కావేరీ నది దాన్ని పురస్కరించుకునేసే మొత్తం అన్నీ వచ్చింది వీళ్ళకు. అవన్నీ చూసుకుంటే మనకు చాలా చరిత్ర ఉంది. చివరి రాజు కుమారస్వామి రాజు హై స్కూల్కి ఇచ్చేశారు దాన్ని. పిల్లలు ఎక్కడో దూరంగా చదువుకుంటా ఉంటే మా బిల్డింగ్ ఉంది దాన్ని ఇచ్చేస్తామని సన్నారు. అంటే అంత దాతృత్వం ఉండింది వాళ్ళల్లో. చంద్రగిరిలో వాళ్ళు కోట కట్టినట్టే మనం కూడా ఇక్కడ కోట కట్టాలని చెప్పి రాజాగారు నిస్సంగదుర్గం నుంచి ఈ ప్రాంతానికి విచ్చేసి అడవిగా ఉండేటువంటి దాన్ని కొట్టి కాడు వెట్టి నగరాన్ని ఏర్పాటు చేశారు. రాజప్రసాదం కావాలా, గొప్ప కోటలు ఉండాలా అని చెప్పి మహల్ను కట్టడం జరిగింది. డెబ్బై సంవత్సరాలు హై స్కూల్ జరిగింది, అది కొంత శిథిలావస్థకు చేరుకుంటా ఉంది. చంద్రగిరి కోటను డెవలప్ చేసినట్టుగా దీన్ని కూడా చేస్తే రాబోయే తరానికి చాలా విలువైన సంపద దాంట్లో ఉంది. ఈ లక్ష్మీ మహల్ ను అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు ప్రణాళికలు వేసినా పనులు ముందుకు కదల్లేదు. ఆ సమయంలోనే రంగూన్ దేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన విలువైన టేకు చెక్కలతో నిర్మించిన తలుపులన్నీ విరిగిపోయి దీనావస్థకు చేరాయి.